Hello guys, welcome back to Lucky Studios. So, this video lo mana bullet animation ela cheyalo telusukundam. But previous video lo nenu meeku oka option gurinchi cheppan. So mesh and then ikkada nunchi cheesukunte manaki instancer anundi kada. So, ee option ni enduku select cheyaledante manam final ga ikkada okka brick ni manam individual ga break down chesam kada. Individual ga oka separate object kinda create chesam. But suppose ade ganaka manam mesh lo aa instancer ni select cheskunte manaki ee vidhanga separate objects anevu raavu. ఎందుకంటే ఇక్కడ మీరు దీని యొక్క ఐకాన్ కనుక చూసుకుంటే మన జనరల్ గ్రూప్స్లా ఉంది, కానీ అదే మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం అనుకోండి. సో ఇక్కడ మనకి ఒక లింక్ ఐకాన్లా వస్తుంది. సో దానివల్ల మనకి ఇవి ఇండివిజువల్ మెషెస్ కింద సపరేట్ అవ్వవు. సో అందుకోసం మనం మెషిన్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ దెన్ ఇప్పుడు మనం ఫర్దర్ వెళ్ళే కొద్దీ, సో లాస్ట్ వీడియోలోనే నేను కొంచెం ఈ సైడ్కి పెట్టాను, కానీ ఈ వీడియోలో మళ్ళీ స్ట్రైట్ చేశాను. ఎందుకంటే మనం సిమ్యులేషన్ ఆన్ చేసినప్పుడు బుల్లెట్ తగలక ముందే సో అది సైడ్కి ఉండడం వల్ల ఈ బ్రిక్స్ అన్నీ పడిపోతున్నాయి. సో మనకు అలా ఉండకూడదు కాబట్టి నేను దీన్ని స్ట్రైట్ చేశాను. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం వీటన్నిటిని సెలెక్ట్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అనేది రావాలి. సో ఇక్కడ మనం ఎఫెక్ట్స్లో వెళ్ళాం అనుకోండి, మనకి ఇక్కడ బుల్లెట్ అనే ఒక ఆప్షన్ రావాలి. సో అది రావడం కోసం మనం ఏం చేస్తామంటే విండోస్ సెట్టింగ్స్ అండ్ ప్రిఫరెన్సెస్ ప్లగ్ఇన్ మేనేజర్ అండ్ దెన్ ఇందులో బుల్లెట్ డాట్ ఎంఎంఎల్ ఉంది కదా, సో బుల్లెట్ అన్నదాన్ని మనం లోడ్ చేయాలి. సో లోడ్ ఆటో లోడ్ అండ్ దెన్ క్లోజ్. సో ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ తీసుకుంటే సో మనకి బుల్లెట్ అన్న ఒక కొత్త ఆప్షన్ వచ్చింది కదా. సో ఇందులోంచి బుల్లెట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మనకి వాల్ అంతా కూడా ఒకటే బాడీ కింద కావాలి, కాబట్టి మనం దీన్ని రిజిడ్ సెట్ కింద క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మనకు కొన్ని కొత్త ఆప్షన్స్ అనేవి వచ్చాయి. సో బుల్లెట్ రిజిడ్ సెట్ అండ్ దెన్ బుల్లెట్ సాల్వర్. సో ఇదే మనకున్న మెయిన్ నోట్. అండ్ దెన్ ఇక్కడ కనుక తీసుకుంటే మనకి ఇందులో మళ్ళీ సపరేట్గా వీటికి సంబంధించిన యాట్రిబ్యూట్స్ అనేవి వచ్చాయి. ఓకే, సో వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు ప్రజెంట్ కనుక మనం ప్లే క్లిక్ చేసాం అనుకోండి, సో మనం ఈ బాల్ అంతా కూడా కింద పడిపోతుంది. ఓకే, సో ఇది మనం సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గ్రౌండ్ ప్లేన్ని ఎనేబుల్ చేయాలి. సో దట్ గ్రిడ్ని ఇది గ్రౌండ్ కింద తీసుకుంటుంది. అండ్ దెన్ ఇప్పుడు ప్లే క్లిక్ చేసాం అనుకోండి. సో ఇక్కడ చూడండి, మనకి చిన్నదానికే ఈ బాల్ అనేది ఈ బ్రిక్ అనేది పడిపోతుంది, రైట్? సో అదేవిధంగా, సో ఇందాక నేను ఇలా స్లాంటింగ్గా పెట్టినప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద బ్రిక్స్ అనేవి కింద పడిపోయినాయి. సో ఇక్కడ మనం మళ్ళీ ఫస్ట్ నోట్కి వద్దాం. సో ఫస్ట్ ఫ్రేమ్కి వద్దాం అండ్ దెన్ ఈ యానిమేషన్ని అరౌండ్ 200 ఫ్రేమ్స్ చేసుకుందాం. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, సో రైట్ క్లిక్ అండ్ దెన్ ఇక్కడి నుంచి ప్లేబ్యాక్ స్పీడ్. సో ఇది ప్లే ఎవ్రీ ఫ్రేమ్. సో ఈ సెకండ్ ఆప్షన్లో పెట్టుకో. ఓకే, సో దట్ మనకి ఆ డైనామిక్స్ అనేవి ప్రతి ఫ్రేమ్కి అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అండ్ దెన్ ఇప్పుడు మనం వాల్కి అయితే డైనామిక్స్ అనేవి ఎనేబుల్ చేసాం, రైట్? కానీ ఇప్పుడు మనం బుల్లెట్ సిమ్యులేషన్ చేయాలి. సో ఒక బుల్లెట్ అనేది దీని త్రూ వెళ్ళాలి కాబట్టి, సో మనం మళ్ళీ పాలీ మోడలింగ్ అండ్ దెన్ ఈసారి ఒక స్పియర్ని తీసుకుందాం. ఓకే, అండ్ దెన్ సో ఈసారి వీటి యొక్క స్కేల్ అనేది పక్కన పెడితే, సో ప్రజెంట్ మనం ఈ విధంగా పెట్టుకుందాం. అండ్ దెన్ ఇప్పుడు మనం ఈ స్పియర్ కూడా డైనామిక్స్ అనేవి ఎనేబుల్ చేయాలి. సో ఇది సెలెక్టెడ్లో ఉండగా బుల్లెట్ అండ్ దెన్ దీన్ని యాక్టివ్ రిజిడ్ బాడీ కింద క్రియేట్ చేయాలి. అండ్ దెన్ ఇప్పుడు దీని యొక్క యాట్రిబ్యూట్స్ అనేవి మనకు వేరేలా ఉంటాయి. ఓకే, సో దీని యొక్క యాట్రిబ్యూట్స్ వేరే ఉంటాయి. అండ్ ఇందాక వాల్ మనం రిజిడ్ సెట్ చేసాం కాబట్టి దాని యొక్క యాట్రిబ్యూట్స్ అనేవి వేరేగా ఉంటాయి. అండ్ దెన్ ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే మనం దీన్ని స్టాటిక్ బాడీ అంటే దీనికి మూమెంట్ అనేది ఉండదు. సో ఐదర్ మనం వీటి రెండింటిని చూసేసుకోవాలి. సో కైనెటిక్ రిజిడ్ బాడీ అంటే ఫర్ సపోజ్ మనం ఒక హ్యూమన్ వాక్ సైకిల్ యానిమేషన్ చేసాం కదా, సో ఆ వాకింగ్ అనేది ఈ వాల్ నుంచి ఈ వాల్ని గుద్దుకుంటూ వెళ్ళాలనుకోండి, సో అప్పుడు మనం కైనెటిక్ అనేది ఎనేబుల్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క యానిమేషన్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, పైగా ఇది ఒక రిజిడ్ బాడీ కింద యాడ్ చేస్తుంది. అండ్ వాల్ వల్ల ఆ యానిమేషన్ అంటే వాల్ వల్ల ఆ క్యారెక్టర్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, కానీ ఆ క్యారెక్టర్ వాల్ని గుద్దుకుని వెళ్ళడం వల్ల వాల్కి ఇంపాక్ట్ ఉంటుంది. సో దానికోసం మనం కైనమాటిక్స్ వాడతాం. అండ్ ప్రజెంట్ అయితే మనం డైనమిక్ బాడీని వాడదాం. ఓకే, అండ్ దెన్ ఇనీషియల్ కండిషన్స్. సో వీటి ద్వారా ఏంటంటే మనం దీనికి ఒక ఇనీషియల్ వెలాసిటీ ఆర్ ఎల్స్ ఇనీషియల్ రొటేషన్ అనేది మనం దీనికి ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి బాల్ అనేది ఈ వేలో ట్రావెల్ అయ్యి మనకి ఈ బాల్ హిట్ చేయాలి, రైట్? సో దీనికోసం మనం ఏం చేస్తామంటే
ఆపోజిట్ డైరెక్షన్. సో ఇక్కడ మనకి ఎక్స్ ఉంది, సో మనకి మైనస్ ఎక్స్లో కావాలి కాబట్టి సో మైనస్ 10 ఇద్దాం. దెన్ సో దీని యొక్క మాస్ కూడా మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ సో ప్లే హిట్ చేసి చూద్దాం. సో చూసుకుంటే మనకి బాల్ అనేది ముందుకు ట్రావెల్ అయింది కానీ దానికి ఉన్న స్పీడ్ అనేది సరిపోలేదు. సో ఈసారి మైనస్ 50 అండ్ దెన్ ప్లే. ఓకే, సో ఈసారి మనకి ఆ స్పీడ్ అనేది సరిపోయింది కానీ మనకి ఇక్కడ బాల్ యొక్క వెయిట్ అనేది సరిపోలేదు. సో బాల్ వెయిట్ అండ్ దెన్ బ్రిక్స్ వెయిట్ మనకు మ్యాచింగ్ ఉండడం వల్ల మనకి ఇది బాల్ అనేది ఆ బ్రిక్స్ లోపల నుంచి వెళ్ళడానికి అవ్వట్లేదు. సో మనం ఏం చేయొచ్చు అంటే దీని యొక్క మాస్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. సో అరౌండ్ 3 చేసి చూద్దాం అండ్ దెన్ ప్లే. యా, సో ఈసారి కనుక మీరు సిమ్యులేషన్ చూసుకుంటే మనకు కావాల్సినట్టుగానే ఆ బాల్ అనేది బాల్ని గుద్దుకుంటూ లోపల నుంచి వెళ్తుంది, రైట్? సో ఇంకా మీకు కావాలనుకుంటే మీరు దీని యొక్క స్కేల్ కూడా పెంచుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుద్దంటే ఇంకా అడిషనల్ బ్రిక్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా పడిపోతాయి. సో ఇంకా మీరు ఇంకా ఫోర్స్కి వెళ్ళాలంటే ఏం చేయాలి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో ఇక్కడ మాస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు కానీ ప్రజెంట్ అయితే మన యానిమేషన్ అనేది ఈ విధంగా బాగుంది, రైట్? సో ఇక్కడ మనకి చాలా చిన్న సీన్, సో చాలా తక్కువ సిమ్యులేషన్ ఉంది కాబట్టి మనకి ఈ విధంగా స్మూత్గా రన్ అవుతుంది. బట్ అదే మనం హెవీ సిమ్యులేషన్స్ చేసామనుకోండి మనం ప్రతిసారి మనకి ఈ విధంగా యానిమేషన్ అనేది మనం ఇంత క్లియర్గా చూడలేము. సో అటువంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనం బేక్ యానిమేషన్స్ అన్న ఒక టూల్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ యానిమేషన్ బేక్ చేసే ముందు మనం ఈ వాల్స్ ఆర్ ఎల్స్ ఈ బ్రిక్స్ మధ్య ఉన్న కనెక్షన్ అనేది కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. సో దీనికోసం బుల్లెట్ సాల్వర్ సెలెక్ట్ చేసుకుంటే, సో బుల్లెట్ సాల్వర్ సెట్టింగ్స్ ఇవి అండ్ మనం ఇనీషియల్ స్టేట్లోకి వెళ్ళామనుకోండి. సో ఇక్కడ ఇనీషియల్ కండిషన్స్ అండ్ దెన్ ఇక్కడ గ్లూ షేప్స్. సో దీని యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సో ప్రజెంట్ అయితే మనం వీటి మధ్య ఆ డిఫరెన్స్ అనేది అంత అబ్జర్వ్ చేయలేకపోతున్నాం కానీ ఈ ఆప్షన్ ఏం చేస్తుందంటే మనకున్న ఆ మెష్ ఉంది కదా, సో వాటి మధ్య స్టిక్కీనెస్ అనేది ఇంకా ఎక్కువ చేస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు ఫైనలీ మనం స్పియర్ తీసుకుందాం. సో మనకు మెయిన్ యానిమేషన్ ఇక్కడ స్పియర్ కాబట్టి సో స్పియర్ని తీసుకుని అండ్ దెన్ ఎడిట్ ఇక్కడ నుంచి కీస్ అండ్ దెన్ బేక్ సిమ్యులేషన్. సో దీన్ని కనుక ఎనేబుల్ చేసాం అనుకోండి ఇప్పుడు మనకి ప్రతి ఫ్రేమ్లోని ఈ బాల్ యొక్క యానిమేషన్ అంటే దాని యొక్క కీ ఫ్రేమ్స్ అనేవి మనకి ప్రతి ఫ్రేమ్లోని ఇక్కడ పెట్టుకుంటుంది. సో జనరల్లీ మనం ఈ విధంగా ఆ బాల్ని అండ్ అలాగే బ్రిక్స్ని ఈ విధంగా ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేట్ చేసే బదులు మనం డైనమిక్స్ని యూజ్ చేసుకుని దాని తర్వాత ఈ సిస్టమ్ మొత్తాన్ని బేక్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ప్లేబ్యాక్ అనేది స్మూత్గా అవుతుంది. సో చెప్పినట్టుగానే ప్రజెంట్ చిన్న సిమ్యులేషన్ కాబట్టి సో చూడండి మనకున్న ఇంత పెద్ద గ్రిడ్లో మనం చేసిన చాలా చిన్న సిమ్యులేషన్ కాబట్టి మనకి ఈ విధంగా ఉంది. కానీ మనం అదే పెద్ద పెద్ద సిమ్యులేషన్స్ అనేవి చేసినప్పుడు మనకి యానిమేషన్ అనేది ప్లేబ్యాక్ స్మూత్గా ఉండాలంటే మనం బేక్ చేసుకుని చూడాలి. సో గైస్, ఇదే బేసిక్ బుల్లెట్ సిమ్యులేషన్. సో నెక్స్ట్ వీడియోలో మనం షాటర్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుందాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.